హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై స్పెషల్. హాయ్ అండి, నేను మీ నిఖిత. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. మీకు ఏంటో తెలుసా? చూడండి, మూన్ బిస్కెట్స్ అన్నమాట. మన బాల్యంలో మనం ఇది కొనుక్కొని తింటూ ఉంటాం కదా. ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బేక్ చేయాల్సిన అవసరం లేదు, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ముందు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అండ్ ఈ మిక్సింగ్ బౌల్లో ఒక 1½ కప్ దాకా మైదాన్ వేసుకోండి. మీరు దీని ప్లేస్లో స్వీట్ ఫ్లవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కానీ క్రష్డ్ సోప్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి, ఐ మీన్ బేకింగ్ పౌడర్. అండ్ చూడండి, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు దీన్ని తగ్గించుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ని 3-4 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఈ ఆయిల్ ప్లేస్లో ఘీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఇలా సింపుల్గా ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోండి. ఉండలా చేస్తే ఇలా ఉండవ్వాలన్నమాట. ఇలా ఉంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలండి. చపాతి ముద్దలా అయిన తర్వాత పైన 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత చూడండి, పిండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు నేను దీన్ని 3 పార్ట్స్గా సపరేట్ చేస్తున్నాను. అండ్ సపరేట్ చేసే ముందు ఇలా 2-3 టైమ్స్ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 3 పార్ట్స్గా సపరేట్ చేసుకోవాలి. ఇలా 3 పార్ట్స్గా సపరేట్ చేసుకున్న తర్వాత చపాతీ పీటను తీసుకోండి. ఈ చపాతీ పీట మీద ఈ యొక్క పిండి ముద్దను పెట్టేసుకోవాలి. ఈ పిండి ముద్దని చపాతీలా చేసుకుందాము. పీట కతుక్కోకుండా కొంచెం పొడి పిండిని ఇలా డస్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు దీని ప్లేస్లో ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా కొంచెం పొడి పిండిని డస్ట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీలా చేసేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలా చపాతీలా చేసుకున్నాం కదా. మనకి సైజ్ అనేది ఈ విధంగా ఉంటే, కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. పలచగా చేసుకోకూడదు, అలా అని మందంగా చేసుకోకుండా ఇలా అంటే సరిపోతుంది. ఇలా ఒక క్యాప్ తీసుకోవాలి. మీకు ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదండి, ఇలా సిరప్ మూత ఉన్న క్యాప్స్ కానీ, ఇలా ఇంత చిన్న సైజులో కొంచెం షార్ప్గా ఉన్న క్యాప్స్ తీసుకుంటే మనకి ఈ పర్ఫెక్ట్ షేప్ చంద్రమామ షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఒక ఎడ్జ్ కట్ చేసి ఇలా స్క్రాచ్ చేస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ చందమామ బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయండి. చూడండి, ఇక్కడ నేను అన్నీ తయారు చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఇన్ని తయారు చేసుకున్నాను. మనకి మ్యాక్సిమం ఈ బిస్కెట్స్ అనేవి ఈ సైజులోనే ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అవ్వకముందే ఈ బిస్కెట్స్ని వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ మీడియంగా హీట్ అయినప్పుడే వేసుకుంటే మనకి ఇవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా బిస్కెట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ సమానంగా వేగాలన్నమాట. 50% వేగిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లేకుండా మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిగిలిన వాటిల్ని కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకుంటే ఇది అయితే చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో ఇవి. ఇవి మనకి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇలా ఉంటే. ఇప్పుడు వీటిల్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని టాస్ చేసుకోవాలి. అండ్ ఒక
पाव टेबल स्पून साल्ट वेसको इला टास्ट मन मुझे साल्ट वेगेदी इपू इला ऐडी नो प्रॉब्लम अंतन मैं बिस्केट्स रेडी अवच्छी हॉट बिस्केट्स एंड इवी स्वीट बिस्केट ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే మనకి ఇవి వారం రోజుల పైన నిలువ ఉంటాయండి ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థాంక్యూ ఫర్ వాచింగ్